హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో గడిచిపోవాలని, ఆ సంక్రాంతి లక్ష్మీ అనుగ్రహం మీ అందరిపై ఉండి ఏ బాధ లేకుండా ఏ సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను, ఆ సంక్రాంతి లక్ష్మిని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు సరదాగా మాట్లాడదాము మీతో అని నేను వచ్చాను ఈ వీడియో. అంటే మామూలుగా సంక్రాంతి పండుగ గురించి, దాని వెనుక ఉన్న కథ ఏమి, దాని విశిష్టత ఏమి, ఎందుకు సంక్రాంతి పండుగ చేసుకుంటారు, మా ఇంటి సంక్రాంతి గురించి కూడా మేము ఎలా జరుపుకుంటాము సంక్రాంతి అనే విషయాలు కొన్ని సరదాగా మాట్లాడుకుందాము అనేసి ఈరోజు నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో ఓన్లీ మాటలండి, అంటే ఏం లేదు, ఊరికే సరదాగా కబుర్లు చెప్పుకుందాము, సంక్రాంతి గురించి మాట్లాడుకుందాము ఆనందంగా. ఈ ఒక్కరోజు మనం అంటే ఏ రోజైనా పండుగ రోజు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా అట్లనే ఆనందంగా ఉంటామని. మనము ఏదైనా పండుగలు కానీ ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే జనవరి ఫస్ట్ రోజు బాగా ఆనందంగా గడిస్తే సంవత్సరం అంతా బాగా ఆనందంగా గడుస్తుంది అని అంటారు కదా. అలాగా ఈరోజు కొద్దిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుందాం, ఓకేనా? మామూలుగా మనకు సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది ఏమి, సంక్రాంతి మేము చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతికి సెలవులు ఇచ్చేవాళ్ళు, సంక్రాంతి అంటూనే భోగి మంటలు వేసేవాళ్ళు, వేసుకునేవాళ్ళము, తర్వాత భోగి పళ్ళు పోసేవాళ్ళు పిల్లలకి, ఇలాగా తర్వాత రంగురంగుల ముగ్గులు అన్నీ వేసేవాళ్ళు. జనవరి ఫస్ట్ నుంచే ముగ్గులు వేయడం స్టార్ట్ అయ్యేది, ఇళ్ల ముందంతా ముగ్గులు వేస్తూ ఉంటుంది, చాలా ఆనందంగా గడిచిపోయేది. ఇప్పుడు కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాము, ఇన్నేళ్ళైనా కూడా మేము భోగి రోజు మాత్రం ఖచ్చితంగా భోగి మంట వేస్తాము, అందరం కలిసి ప్రతి సంవత్సరం భోగి మంట వేస్తాము. అది పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది, మనకు ఒక పద్ధతి అనేది పెట్టుకుంటే పిల్లలు కూడా అదే కంటిన్యూ చేస్తారు. అలాగే మేము కూడా నా పెళ్ళైనప్పటి నుంచి కూడా భోగి మంట అనేది ప్రతి సంవత్సరం వేస్తాం మేము. తర్వాత భోగి పళ్ళు కూడా పిల్లలకి అందరికీ 5 సంవత్సరాలు నిండేంత వరకు వేస్తాం, అది దిష్టిలాగా. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, తర్వాత చెరుకు ముక్కలు, డబ్బులు కొద్దిగా, కాయిన్స్ అన్నీ వేసి పిల్లలకి అనపకాయల కాలం వస్తుంది. ఇప్పుడు అనపగింజల సీజన్ కాబట్టి అనపగింజలు కూడా ఒలిచి అవన్నీ అనప విత్తనాలు అనపగింజలు అన్నీ వేసి అన్నీ కలిపి పిల్లలకి దిష్టిలాగా పోస్తారు, దాన్ని భోగి పళ్ళు అని అంటారు. అది చాలా బాగా పిల్లలకి దిష్టి తీసేసినట్టు కాబట్టి 5 సంవత్సరాలలోపు పిల్లలకి 5 సంవత్సరాలు నిండేంత వరకు అలాగా భోగి పళ్ళు అనేసి వేస్తారు. మేము కూడా మా పిల్లలకి 5 సంవత్సరాల వరకు వేసినాము. ఇంకా తర్వాత ముగ్గులు అంటే ఇంకా ముందే జనవరి స్టార్ట్ అయినప్పటి నుంచి ముగ్గుల హడావిడి, ఇంకా ముగ్గులు ఏ రకాలు, అలా రంగవల్లులు ఏ విధంగా వేయాలి, ఎన్ని చుక్కల ముగ్గులు పెట్టాలి, దాంట్లో కూడా చాలా పరమార్థం ఉందండి, చాలా శాస్త్రీయత ఉంది రంగవల్లుల్లో కూడా. దాని గురించి కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే. గొబ్బెమ్మలు పెడతాము, అంటే ఆవు పేడ కానీ పేడ తీసుకొని వచ్చి గొబ్బెమ్మలు చేసి పెడతాం, దానికి కూడా శాస్త్రీయత ఉంది, సైంటిఫిక్గా మంచి రీజన్ ఉంది. పూజ చేస్తాము గొబ్బెమ్మలు అనేసి, పూజ చేసి అన్నీ చేస్తాము. సో ఇలా ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయాలన్నీ కూడా ఏదో ఒక విశిష్టత, ఏదో ఒక కారణం ఉంటుంది. చాలా బాగా మనం అన్నీ వాటిని పాటిస్తే కూడా మనకు ఎంతో మంచిది కూడా. భోగి అనే పదానికి తొలినాడు అనే అర్థం ఉంది, అంటే పండుగ తొలి రోజు అని అర్థం. భోగి రోజున ఇంటి ముందర మంట వేయడం వలన ఇంటిలో ఉండే దారిద్ర దేవతను తరిమినట్లు భావిస్తాం. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలని, మంచి ఆరోగ్యంగా ఆయుష్తో పిల్లలు ఉండాలని సంకేతంతోనే భోగి పండ్లు అనేది పోస్తారు. భోగి పండ్లు అంటే రేగు పండ్లు, ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ అంట. ఇది సూర్యునికి పండుగ, సూర్యుని రూపము రంగు పేరు కలిగిన రేగు పండ్లతో నాణాలను కలిపి పిల్లల తలలపై పోస్తారు. ఈ సమయంలోనే చలి బాగా పెరుగుతుంది, చలి వాతావరణాన్ని తట్టుకునేందుకే ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకునేవాడు, వాటినే అందుకే భోగి అనే పేరు వచ్చింది. పెద్దలు ఈ భోగి మంటకి, అంటే భోగి అని ఎందుకు పేరు వచ్చింది కూడా చెప్పేవాళ్ళు. అదేమంటే భోగము అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనము ఆనందంగా అనుభవించేదాన్ని, ఏదాన్నైతే అనుభవిస్తామో దాన్నే భోగము అని అంటాం. అలాగే ఈ భోగములు అనుభవించవలసిన రోజునే భోగి అని అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. మన తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ భోగి పండుగ.
అంటే ఇది మామూలుగా సంక్రమణ మహాపర్వానికి ముందు రోజు వచ్చేదాన్నే భోగి పండుగకి భోగి పండుగ అనే ప్రాధాన్యత ఉంది. భోగి పండుగని జరుపుకుంటాం మనం, భోగి పర్వం అని కూడా అంటారు. అంటే సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి జరుపుకునే ముందు రోజున జరుపుకునేదాన్నే భోగి పర్వం అని కూడా అని అంటూ ఉంటారు కొంతమంది. ఇంకా సంక్రాంతి రోజు వేసే ముగ్గులకు ఒక మంచి శాస్త్రీయత ఉంది. సాంస్కృతిక శాస్త్రీయ దృక్పథాలు ఎన్నో కూడా ఉన్నాయంట. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో మనము వేసుకోవాలి. అలా అంటే పేడ నీళ్ళతో పేడతో అలుకుతారు, అలికి అది దేనికి సంబంధించినలాగా ఉంటుంది అంటే మేఘాలు లేని ఆకాశానికి సంకేతంలాగా ఉంటుంది. అది నీట్గా అలికేసి మనము వేసే ముగ్గు. ఈ తర్వాత మనం ఒక పద్ధతిలో చుక్కలు పెట్టి విధానాన్ని రాత్రివేళ కనిపించే నక్షత్రాలలాగా ఉంటాయి ఆ చుక్కలు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళల్లో ఇమడ్చే ముగ్గు ఎలా ఉంటుందంటే ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతంలాగా ఉంటుందంట. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యలో మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతంలాగా ఉంటుంది. ఇలాగా గీతలు అన్నీ గీసి పెట్టడము, ఈ చుక్కలు ఇవన్నీ కూడా ఎలా అంటే సైంటిఫిక్గా కూడా డైనమిక్ ఫోర్స్కి సంకేతాలుగా ఉంటాయంట. ఈ ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి అని తత్వవేత్తలు అని చెప్తూ ఉంటారంట. ఇంకా వివిధ ఆకారాల్లో వేసే ముగ్గులు ఉంటాయి కదా, అవి అంటే విల్లు ఆకారం కానీ అట్లా ఉంటే పునర్వసు నక్షత్రానికి సంకేతం అంట. పుష్పం ఆకారంలో ఉండేవి పుష్యమి నక్షత్రానికి సంకేతం. పాము ఆకారంలో ఉండేది ఆశ్లేష నక్షత్రానికి సంకేతం అంట. మేక ఎద్దు పీత సింహము ఇలాంటివన్నీ మేషము వృషభము మిథునము కర్కాటక రాశులకు ఈ 9 గడుల ముగ్గు అంటే ఇవన్నీ కూడా సంకేతాలు. 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా మన పూర్వీకులు మన పెద్దలు చెప్తూ ఉంటారంట. ఇంకా పండుగ రోజుల్లో ఈ ముగ్గులు అంటే గొబ్బిళ్ళు పెడతాము, ముగ్గులు వేస్తాము. ఈ గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం మంగళకరంగా ఉంటాయి. అలాగే స్త్రీలకు అది ఒక నిత్య వ్యాయామంలాగా ఉంటుంది. ముగ్గులోని సున్నపు పొడి కలుపుతూ ఉంటారు కొంతమంది వలన, వాటి వలన పరిసరాల్లో సూక్ష్మక్రిములు నశిస్తాయి, పిల్లా పాపలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పేడ నీళ్లు కళ్ళాపు వేసి రకరకాల ముగ్గులు పెట్టి గొబ్బిళ్లను అలంకరించి రకరకాల రంగులను చల్లి మనము ముగ్గులు పెడితే అది ఎంతగా ఆనందపడుతూ ఉంటాము. అలా రకరకాలుగా కలర్లు వేసి ముగ్గులు పెట్టడానికి అది హృదయానికే కాదంట కళ్ళకు కూడా మంచిదంట వాటిని అలాంటి వాటిని చూస్తూ ఉంటే. దాంతోపాటు శరీరంలోని అనేక రోగాలను పోగొట్టే శక్తి గోమయానికి ముగ్గు పొడికి ఉంది అంట. ఇలా సంక్రాంతిని జరుపుకోవడం అంటే మన పూర్వీకులు నిర్వచించిన ఆరోగ్య సూత్రాలను మనం పాటించడమే అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇది పునశ్చరణ చేసుకోవడమే అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పెద్దలు చెప్పిన మాటలండి. సో అవన్నీ నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు ఆవు పేడతో తీసుకొని గొబ్బెమ్మలని పెడతారు, వాటిని గొబ్బెమ్మలు అంటారు పేడతో పెట్టి. అసలు గొబ్బెమ్మల పూజ ఎందుకు చేస్తారు అంటే వాటి గురించి వాటి పరమార్థం ఏంటి అంటే గొబ్బెమ్మల పూజ మన తెలుగు సాంప్రదాయం. ఇది ముందు నుంచి పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం. ఇది గొబ్బి అనే పదము గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. గొబ్బెమ్మకు నమస్కార దేవత మరియు లోకజనని అనే బిరుదులు ఉన్నాయంట. ఈ గొబ్బెమ్మ సాక్షాత్తు గౌరీ స్వరూపమే అని జానపదులు కూడా శక్తి స్వరూపి అయిన స్వరూపిణి అయిన కాత్యాయనినే గొబ్బెమ్మగా భావిస్తారంట. ఇళ్ల ముందు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే యువతులు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను వాటి మధ్యలో ఉంచుతూ ఉంటారు. వీటిని కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతంగా చెప్తారు. గొబ్బెమ్మల తల మీద కనిపించే రంగురంగుల పూల రేకులు పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ కూడా పూజించి భర్తలు జీవించి ఉన్న పుణ్యస్త్రీలని వాటికి సంకేతంగా అనుకుంటూ ఉంటారు. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే ఈ గొబ్బెమ్మలంట. వాటి మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజుల్లో సాయంకాలం గొబ్బెమ్మల చుట్టూ కూడా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కూడా కృష్ణ భక్తి తత్వం తమకు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు. దీనిని సంధ్య గొబ్బెమ్మ అని కూడా అంటామంటారు. సంధ్య గొబ్బెమ్మ అంటారంట. ఉదయాన్నే గొబ్బెమ్మలు ముగ్గులలో ఉంచి వాటిపై గుమ్మడి పూలతో అలంకారం చేసి
చిత్రాలు పల్లె అందాలను ద్విగుణీకృతం చేస్తూ ఉంటాయంట. అంటే మనం అవన్నీ చాలా అందంగా ఉంటాయి. ఇప్పట్లో మనకు ఈ గుమ్మడి పూలు అవన్నీ దొరకవు కాబట్టి మనకు దొరికిన పూలతోనే మనం పూజించుకోవచ్చు గొబ్బెమ్మల్ని. నేను ఉదయాన్నే పూజ చేస్తున్నాను గొబ్బెమ్మలకి, ఈరోజు పూజ చేస్తున్నాను. మాకు మామూలుగా ఈ పేడ అంటే ఆవు పేడ దొరకాలంటే కొంచెం చూడాలా. సో దొరుకుతాయి, ఆవులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మేము ముందుగానే తెప్పించుకునేసి వాటికి చేసి పెట్టుకుంటాము. ముందు రోజు రాత్రి తెప్పించుకునేస్తే ఉదయానికంతా మేము చేసి పెట్టుకుంటాము. సో నేను తెప్పించేసి ఇంత నీట్గా చేసుకొని ఇప్పుడు పూజ చేస్తున్నాను. గొబ్బెమ్మలన్నీ పెట్టినాను చూడండి. సంక్రాంతి రోజు మాత్రం ఖచ్చితంగా గొబ్బెమ్మలు పెట్టుకోవాలి, మంచిది. సంక్రాంతి లక్ష్మి అమ్మవారి స్వరూపాలు గొబ్బెమ్మలు కాబట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి ముత్తైదువులకి. ఇంకా తర్వాత మనము సంక్రాంతి రోజు ఆవులకి ఏదైనా కూడా ఆహారం పెడితే చాలా మంచిదంటారు. మామూలుగానే ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా ఆవుకి ఏదైనా ఆహారం అంటే ఇప్పుడు ఆవు అంటేనే కామధేనువు అంటారు. కామధేనువు, కల్పవృక్షము ఇవి మనకు అవి సంతోషంగా ఆనందంగా ఉంటే మనకి ఏ మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట. కాబట్టి వాటికి ఏదో ఒక ఫలమో పండో ఫలమో ఏదో ఒకటి సమర్పిస్తే మనకి ఎంతో మంచిది. మాకు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి ఆవులు. మామూలుగా మేము ఆవు పాలే తాగుతాము, యూస్ చేసేది ఎక్కువ ఆవు పాలే. మాకు సిటీ అయినా కూడా మాకు గంగిరెద్దులు కూడా వస్తాయి. గంగిరెద్దుల్లో వస్తూ ఉంటాయి, ఆవులు బాగా వస్తాయి. మా మేముండే ఏరియా వాతావరణం అంతా కూడా మాకు బాగా పల్లె వాతావరణం లాగానే అనిపిస్తుంది. ఇక్కడ హాయిగా అనిపిస్తుంది. మేళం వాయించు, మేళం వాయించు. గంగిరెద్దులు అంటే నంది అంటే శివుడి వాహనము. ఈ గంగిరెద్దులకు ఉండే ఎత్తుగా ఉండే మూపురాలు శివలింగ ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి పరమేశ్వరునికి సంకేతము. వాటికి ముందు వెనక ఉండే గంగిరెద్దుల వాళ్ళు ప్రథమ కణాలు అని సంకేతం అనుకుంటూ ఉంటారు. ప్రథమ కణాల్లాగా వాళ్ళు నందినైనా తాను పరమేశ్వరునితో పరమశివునితో సహా మీ ఇంట సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతమే గంగిరెద్దు. మన ఇంటికి వచ్చిందంటే నిజంగా నందితో సహా స్వామి వచ్చినాడు, పరమశివుడే వచ్చినాడు అనే సంకేతం అంట ఇది అని. ఆ గంగిరెద్దు ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైందని కూడా హిందువుల విశ్వాసం అంట. ఇలా మన పండుగల్లో ప్రతిదీ సాంప్రదాయమే. మన సాంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి, అన్ని ఆరోగ్య కారణాలు దాగి ఉన్నాయి. అందుకే మనం ఖచ్చితంగా మన పండుగలను సాంప్రదాయబద్ధంగానే మనం జరుపుకునేందుకే ప్రయత్నించాలి, జరుపుకొని తీరాలంటారు మన పెద్దలు. మాకు సంక్రాంతి పండుగ ఈరోజు మామూలుగా వస్తూనే ఉంటాయి ఆవులు. ఆవు అంటేనే గోమాత అని అంటాము. ఈరోజైతే ఇంకా భోగి రోజు నుంచి మాకు ఆవులు బాగా వస్తున్నాయి. ఈరోజు సంక్రాంతి రోజు కూడా చాలా బాగా గోమాతలు ఆవులన్నీ వచ్చాయి. గోమాత వచ్చింది, నేను వాటికి బెల్లము బియ్యము పెట్టాను. పెట్టి దానికి ఆశీర్వాదం, ఆ గోమాత ఆశీర్వాదం నేను తీసుకుంటున్నాను. గోమాతకు మామూలుగా పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తాం కదా, అలాగే గోమాతని ముందు కాకుండా వెనక కూడా పూజించాలి. ముందు కంటే కూడా వెనక పూజించాలి. గోమాత తోక సైడే పూజించాలి అని అంటారు. సో నేను తోక దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకునేసి పూజిస్తున్నాను. అంటే నమస్కారం చేసుకొని తాకాను, తాకినా చాలు మనకు, అది చాలా పుణ్యము. గోవుకి గోవుని తాకితే చాలా పెద్ద ఆవు ఇది గోమాత. ఇంకా సో ఇది ఈరోజు మా పండుగ విశేషాలు, పండుగ విషయాలు మీతో షేర్ చేసుకుందామని, కొన్ని విషయాలు మీతో సరదాగా మాట్లాడదామని నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా నేను చేసిన వంటకాలు అవి కొన్ని చేశాను, అవి చూడండి మీరు. సో ఇలా గడిచిపోయింది మా పండుగ. మీరు కూడా మీరు ఎలా చేసుకున్నారు మీ పండుగను, మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, మళ్ళీ మనము
ఒక మంచి విషయంతో మళ్ళీ నేను మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను అన్నీ పెడుతూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.